హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైంది. మండు వేసవిలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు క్యాష్ రిచ్ లీగ్ రెడీ అయిపోయింది. అన్ని ఫ్రాంచైజీలు ఈసారి కప్పు మీద కన్నేశాయి. అందుకు తగ్గట్టే పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్ తో పకడ్బందీ ప్లానింగ్ తో సిద్ధంగా ఉన్నాయి. మొదటి మ్యాచ్ నుంచి అదరగొడుతూ లీగ్ లో డామినేషన్ చూపించాలని భావిస్తున్నాయి. సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ కూడా ఈసారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చూస్తుంది. అయితే ఐపీఎల్ ఆరంభానికి ముందు ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తుంది. టీం గెలుపులో కీలకంగా ఉంటాడని భావించిన ఓ మ్యాచ్ విన్నర్ జట్టుకు దూరం అయ్యాడని సమాచారం. ఎవరా ప్లేయర్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా ఐపీఎల్ 2024 నుండి వైదొలిగాడని సమాచారం. పర్సనల్ కారణాల వల్ల టోర్నీ నుంచి అతడు నిష్క్రమించాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తుంది. జంపా పూర్తిగా ఫిట్ గా ఉన్నాడని కానీ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ కు దూరంగా ఉండాలని అతడు డిసైడ్ అయ్యాడని అంటున్నారు. గత సీజన్ లో రాజస్థాన్ తరపున 6 మ్యాచ్లు ఆడాడు జంపా. అలాంటోడు ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్లిపోవడం రాజస్థాన్ రాయల్స్ కు ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మణికట్టు మాంత్రికుడు చాహల్ రూపంలో ఇద్దరు బెస్ట్ స్పిన్నర్లు ఉన్నారు. కానీ వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయితే బ్యాకప్ ఆప్షన్ లేకుండా పోయింది. జంపా నిష్క్రమించడంతో రాజస్థాన్ స్పిన్ విభాగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పేలా లేదు. రాజస్థాన్ కు జంపా కంటే ముందే మరో షాక్ తగిలింది. ఇంజురీ కారణంగా పేసర్ ప్రసిద్ధ కృష్ణ ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. అతడి ప్లేస్ లో మరో స్పీడ్ స్టార్ ను ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు జంపా రూపంలో మరో ఎదురుదెబ్బ తగలడంతో రాయల్స్ మేనేజ్మెంట్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ప్రసిద్ధి కృష్ణ, జంపా లేని లోటును కెప్టెన్ సంజు శాంసన్ ఎలా పుడుస్తారో చూడాలి. ఇక ఈసారి రాజస్థాన్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. సంజు శాంసన్, జాస్ బెట్రర్, షిమ్రాన్ హెట్మైర్, ఎస్ఎస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ తో ఆ టీం బ్యాటింగ్ సూపర్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ట్రెంట్ బోల్ట్, బర్గర్, పావెల్, అశ్విన్, చాహల్ లాంటి స్టార్ బౌలర్లతో బౌలింగ్ విభాగం కూడా బలంగా కనిపిస్తుంది. మరి జంపా రూపంలో రాజస్థాన్ కు షాక్ తగలడం మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.